రాష్ట్రంలో ఉండబడే బీసీలందరికీ బీసీ బంధు ఏర్పాటు చేయాలని బీసీ సంఘం నాయకులు మచ్చ శ్రీనివాస్ హబ్సీపూర్ మాజీ ఎంపీటీసీ పుట్టవంశీ అన్నారు. బుధవారం రోజు దుబ్బాకపట్నంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులకు దళిత బంధు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. వీరి మాదిరిగానే జనాభాలో 54% ఉన్న బీసీలకు కూడా బీసీ బంధు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రాంతంలో 100,000 రూపాయలు అప్పు చేసినా 100,000 రూపాయలు అప్పు చేసి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుని ఎంతో మంది చేనేత కార్మికులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మరి, కుమ్మరి, స్వర్ణకార, గౌడ, ముదిరాజ్, బెస్తా, గొల్ల, మున్నూరు కాపు, చాకలి, మంగలి 90% ఇలా వెనుకబడిన బీసీ తరగతులు ఉన్నారని, వారికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో చాలా ఏళ్ల నుండి బీసీ కార్పొరేషన్ రుణాలు రాక కుల వృత్తులు కుంటుపడటంతో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లిస్తూ దళిత బంధు కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయంగా పరిణామంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. దాంతోపాటు జనాభాలో దాదాపు 54% ఉన్నటువంటి బీసీలు, చేనేత కార్మికులు, ముదిరాజులు, సాకలొల్లు, మంగళొల్లు, ఇంకా గౌడ కులానికి చెందినటువంటి అణగారినటువంటి బీసీ వర్గాలకు కూడా బీసీ బంధును ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దుబ్బాక ప్రాంతంలో 100,000 రూపాయలు అప్పు అయితే అప్పు ఎట్లా తీర్చానో తెలియకుండా అనేక మంది చేనేత కార్మికులు కావచ్చు, ఇంకా తదితర బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అనేక సంఘటనలు ఈ దుబ్బాక ప్రాంతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు కానీ, ముదిరాజులు కానీ, మత్స్య కార్మికులు కానీ, ఇంకా అనేక మంది కార్మికులు అట్టడుగు వర్ణాలు చెందినటువంటి అనేక మంది ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే దళితులకు దళిత బంధు ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకుంటా ఉన్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కూడా బీసీ బంధు ఏర్పాటు చేసి వారికి కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాక ప్రాంతంలో విద్య అభ్యసించి దుబ్బాక ప్రాంతం అన్నీ కూడా ఆయనకు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ మొట్టమొదటిగా దుబ్బాక ప్రాంతం నుండే బీసీ బంధు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.